మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల తేదీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన లూసిఫర్ సినిమాకి సంబంధించిన వసూళ్లు అప్పట్లో కేరళలో సంచలనం సృష్టించాయి. అంతటి భారీ వసూళ్లు మళ్లీ ఇప్పుడు గాడ్ ఫాదర్ కి సాధ్యం అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు. అందుకే మెగా ఫ్యాన్స్ లో మెజార్టీ జనాలు గాడ్ ఫాదర్ విడుదల అయితే చిరంజీవి జోరు మళ్లీ చూపించినట్లు అవుతుంది అంటూ ధీమాతో ఉన్నారు. అందుకే విడుదల తేదీ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు. రేపు చిరంజీవి బర్త్డే, ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ను విడుదల చేయడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సినిమా యొక్క విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. టీజర్ లో సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని అంతా నమ్ముతున్నారు. తప్పకుండా భారీ ఎత్తున చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో చిరు బర్త్డే సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా సందడి కనిపించబోతుంది. ఒకవేళ టీజర్ లో కనుక గాడ్ ఫాదర్ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించకుంటే అప్పుడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆందోళన చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్ పూరిలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.